ఎమ్మెల్యే అఖిలప్రియ దాడి కేసులో 8 మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, సాయంత్రం 4 గంటల సమయంలో సచివాలయానికి వెళ్తున్న ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డగించారనేది ప్రధాన వివాదంగా ఉంది. సీఎం అధికారులను కలిసేందుకు ఆమె సచివాలయ సమీపంలో ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారని, తన కారుపై దాడి చేసే యత్నం చేశారని, తనపై కూడా దాడి చేసే యత్నం చేశారని అఖిలప్రియ ఆరోపించారు. ఈ మేరకు ఆమె నిన్న మౌఖికంగా జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మండలం అవుట్ పోస్ట్ లో కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ ప్రకారం ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు గుర్తించారు, వారిని అదుపులో తీసుకున్నారు. తుళ్ళూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 8 మంది నిందితులను పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. పొలిటికల్ గా కూడా కొంత ఈ అంశం రచ్చ కావడంతో దీనిపై పోలీసులు ఎక్కువ దృష్టి పెట్టారని చెప్పవచ్చు. అధికార పార్టీ కూడా దీన్ని ఒక చిన్న ఘటనగా చూసే పరిస్థితి లేదు. ఒక మహిళా ఎమ్మెల్యేపై ఏ రకంగా దాడికి వస్తాడు, వైసీపీ ఏ రకంగా వారిని ప్రవర్తిస్తుందనే కోణంలో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. దీంతో పోలీసులు కూడా ఈ కేసును కాస్త గట్టిగానే తీసుకున్నారు. నిన్న సీసీ ఫుటేజ్ తర్వాత ఈ రోజు ఉదయం ఇప్పటి వరకు 8 మందిని అదుపులో తీసుకున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.